సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం లచ్చంపేట పరిధిలోని అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చంపేట వార్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ ఆయన ఆశయాలను ఆలోచన విధానాలను అందరూ పాటించాలని అన్నారు. ఎస్ఏ సుభాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దుబ్బాక పురపాలక సంఘ పరిధిలోని దుబ్బాక, లచ్చపేట, ధర్మాయపేట, చిల్లాపూర్, దుంపలపల్లి అన్ని వార్డులలో ఈరోజు అంబేద్కర్ 128వ జయంతిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున సంబరాలు చేయడం జరిగింది. అదేవిధంగా దుబ్బాక పట్టణంలో ఈరోజు దళిత సంఘాల నాయకులందరూ కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ కూడా చేయడం జరిగింది. ఈరోజు ఈ అంబేద్కర్ గారిని ఈ విధంగా సంతోషకరమైన విషయము. అదేవిధంగా ఆయన చేసిన ఏదైతే రాజ్యాంగపరంగా మనం కల్పించిన హక్కులు ఉన్నాయో వాటిని కాపాడుకోవడమే మన ముఖ్య కర్తవ్యము. అదేవిధంగా వాటిని పాటించాల్సిన బాధ్యత కూడా మనకు ఉన్నది. ఈరోజు 18 సంవత్సరాలు నిండిన వారు ప్రతి ఒక్కరు ఓటు వేయగలుగుతారంటే కేవలం అది అంబేద్కర్ గారు మనకు కల్పించిన ఒక ఆయుధము. అదేవిధంగా దళిత వర్గాలకు ఆయన చేసిన మేలు ఎన్నో ఉన్నాయి, వాటిని అందరూ ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి. అది ఆయన ఇచ్చిన రిజర్వేషన్ను పొంది ఉద్యోగాలు సంపాదించి పక్కకు దొరకడం కాదు, ఈ యొక్క అంబేద్కర్ని ఖచ్చితంగా గుర్తుంచుకొని అందరికి మన కుల సంఘాలకు కానీ ఆ యొక్క వర్గానికి ఖచ్చితంగా వాళ్ళు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఖచ్చితంగా మనం గౌరవించాల్సిన అవసరం ఉన్నది. పట్టణ ప్రజలందరూ ఈ సందర్భంగా అందరికీ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక దళిత నేత, దళితుల గురువు, దళితులకు ఒక దేవుడు, ఈ యొక్క అంబేద్కర్ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు లచ్చపేటలో ఎల్లేని విధంగా పెద్ద ఘనంగా జరిగినందుకు చాలా సంతోషకరంగా ఉంది. అంతేకాకుండా దళిత యువనేత ఈ యొక్క కార్యక్రమాల్లో ముందంజు ఉంటూ ఈ యొక్క దళిత కార్యక్రమాన్ని, యొక్క మన అంబేద్కర్ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.